హలో హలో డాడీ నమస్తే గురు బ్రహ్మ రెడ్డి బ్రహ్మన్ గురు డాడీ అదే మంత్ ఎండ్ కి మనకి ఎక్స్చేంజ్ వచ్చేస్తుంది కదా డాడీ ఇస్తున్నా అదే మీరు అన్నారు నేను ఆ పనిలోనే ఉన్నాను ఆహా ఇప్పుడు మదర్ కాయిన్ మళ్ళీ ఇస్తారా రెడీ ఇంకా మదర్ కాయిన్ ఆగినట్టేనా ఆగదు ఆ టైం అయిన వాళ్ళందరికి ఇచ్చేస్తుంటా అంటే జాయినింగ్ డేట్ నుంచి 1 ఇయర్ కంప్లీట్ అవ్వాలా మదర్ కాయిన్ కి వన్ ఇయర్ అయిన వాళ్ళందరికి ఇచ్చేద్దాం అని చూస్తాను అయితే ఇప్పుడు ఒకేసారి మొత్తం అంతా పడితే కాస్ట్ పడిపోతుంది కదా ఫ్లో పెరిగిపోతుంది అవును కరెక్ట్ గా మీరు నిర్ణయించుకుంది కరెక్ట్ అయితే ఆ విషయాన్ని మీరు అర్థమయ్యేటట్టు ఒక వాయిస్ మెసేజ్ రిలీజ్ చేయండి ఇప్పుడు దానికోసం ఆయన లిస్ట్ ఇస్తా అన్నారు లిస్ట్ ఇవ్వలేదు లిస్ట్ లాపారు కాయిన్లు ఎవరికి ఇచ్చారు ఎవరికి లేదు అర్థం కావట్లేదు అంటారు 1 ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళ వాలెట్ కి వస్తుందా ఎక్స్చేంజ్ కి వస్తుందా ఐడిలోకి వస్తుందా చెప్పేసి 30 తారీఖు తర్వాత అవన్నీ మీకు ఈజీగా తెలుసుకుండా చేస్తున్నాను ఇప్పుడు 30 తారీఖుకి పనిలో ఉన్నాను నేను ఒక వాయిస్ చెప్పేస్తాను నువ్వు అన్నట్టుగా ఎందుకంటే దాని వల్ల ఒక తలకాయ పోటు బాగా విపరీతం అయిపోతుంది ప్రతి ఒక్కరు మదరకాయన వస్తుందేమో అనుకుని ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నాడు నేను చెప్తాను తప్పకుండా నువ్వు చెప్పిన దాన్ని నేను మాట్లాడతాను సార్ ఓకే ఓకే డాడీ ఓకే మ్యామ్ ఇప్పుడు నాన్ స్టేకబుల్ పెరగడానికి మీరు ఇస్తున్న ప్రాజెక్టులు మనం అనుకూలంగా ఉండేటట్టు ఇవ్వండి డాడీ కొంచెం అనుకూలంగా కాదు కొన్ని ఇంట్లో అందరికీ ఇవ్వలేము అదే అదే ఇప్పుడు ప్రతి ఒక్కరు క్యాష్ చేసుకుని నాన్ స్టేకబుల్ ఇంతకు ముందు సంపాదించుకోవడానికి అవకాశం కనపడే పరిస్థితులు లేవు కొన్ని అన్ని దొరకవు కదా అన్ని ఇప్పుడు ఒకసారి ఇప్పుడు డిష్ గాని ఓటీటీ గాని ఉన్నాయనుకో ఆ ఈ దేశంలో ఎవరికైనా అవ్వచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ అదే కన్సెషన్ ఉందనుకో దేశం అంతా మనం పెట్టలేము కొన్ని ప్రాజెక్టులు కొన్ని చోట్ల చేయగలం కొన్ని అన్ని చోట్ల చేయలేము ఇప్పుడు ప్లాట్స్ ఉన్నాయి ఇది సైట్ అది మన పాత బిజినెస్ రెండు ఉన్నాయి దాన్ని అన్ని చోట్ల వెంచలేము ఎందుకంటే అది ఇన్వెస్ట్మెంట్ పార్ట్ చాలా భయంకరంగా ఉంటుంది అన్ని చోట్ల చేయలేము కొన్ని చోట్ల కోసం అదే మనకి వాటర్ బాటిల్స్ ఉన్నాయి అనుకో దాన్ని స్లో అయినా మొత్తం ఇండియా అంతా తీసుకుపోతుంది ఒకేసారి ఇండియా అంతా సప్లై చేద్దాం ఇప్పుడు మనం 3 రాష్ట్రాల్లో మారుతాం అనుకో ఒక్కొక్క రాష్ట్రం కానీ అలా ఒక్కొక్క రాష్ట్రం పెంచుకుంటా వెళ్ళొచ్చు అదే సరే అదన్నీ ఓకే మీరు అద్భుతమైన ప్రాజెక్టులు డిజైన్ చేస్తున్నారు 100% మనము దాంతో ప్రయాణం చేద్దాం కానీ ఏంటంటే మనం కస్టమర్ కి ఇచ్చిన స్టాండ్ డ్రాగింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది దాన్ని మనం ఇప్పుడు ఈ మంత్ ఎండ్ నుంచి మీరు అన్నట్టుగా మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మనం హ్యాపీగా వెళ్ళిపోతాం ఎందుకంటే మనం ఒకరితో మనం అనిపించుకోవద్దు అలాగే మనం నిరుపేదల్ని మనం బాగు చేద్దామని మనం చేస్తున్న యజ్ఞంలో మనం ఒకరితో మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు మనకి మన రూపాయి తినకుండా అలాగే తప్పకుండా మాట్లాడతాను మనం అనుకుంటా ఓకే రేట్ థ్యాంక్ యూ మీరు నా ఫోన్ ఎందుకు థ్యాంక్ యూ రవి గారు